అరెస్టులతో ఉద్యమాన్ని ఆపలేరు. రాజధాని రైతులు ప్రజాస్వామ్య పద్ధతిలో శాంతియుతంగా నిరసన తెలియజేస్తుంటే ప్రభుత్వం రెచ్చగొట్టే విధంగా వ్యవహరిస్తోంది. ఈరోజు చిన్నకాకాని దగ్గర రైతులతో పోలీసులు వ్యవహరించిన తీరు సమర్థనీయం కాదు. రైతులను, మహిళలను భయపెట్టి వారిని నిరసన నుంచి దూరం చేయాలని ప్రభుత్వం చూస్తోంది. ఈరోజు నిరసన మొదలకాకముందే జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడు శ్రీ బోనబోయిన శ్రీనివాస యాదవ్ గారిని గృహ నిర్బంధంలో ఉంచారు. పార్టీ కార్యదర్శి శ్రీ చిల్లపల్లి శ్రీనివాసను కారణం చెప్పకుండా అరెస్టు చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. ఇలాంటి చర్యలతో ఆందోళనలను ఆపగలమని ప్రభుత్వం భావిస్తే అది పొరపాటే అవుతుంది. అమరావతి నుంచి రాజధానిని తరలించి భూములు త్యాగం చేసిన రైతులకు అన్యాయం చేస్తున్నారు. విశాఖపట్నం వాసులు కూడా పరిపాలనా రాజధాని విషయంలో సంతృప్తిగా కనిపించడం లేదు. ఉత్తరాంధ్రలో శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో తీవ్ర వెనుకబాటుతనం ఉంది. అక్కడి నుండి వలసలు కూడా ఎక్కువగా ఉన్నాయి. ఆ జిల్లాల అభివృద్ధిపై ఈ ప్రభుత్వానికి ఎలాంటి ప్రణాళికలు లేవు. రాయలసీమ వాసులకి విశాఖపట్నం అంటే దూర భారం అవుతుంది. సీమ నుంచి విశాఖ వెళ్లాలంటే ప్రయాణం ఎంతో కష్టతరం. ఈ విషయమై సీమవాసుల నుంచి వ్యక్తమవుతున్న వ్యతిరేకతను వైసీపీ ప్రభుత్వం పట్టనట్టుగానే వ్యవహరిస్తోంది. రాజధాని మార్పు అనేది ఉద్యోగులకు ఎన్నో ఇబ్బందులు సృష్టిస్తోంది. హైదరాబాద్ నుంచి అమరావతికి తరలి వెళ్లిన ఉద్యోగులు తమ పిల్లలను విజయవాడ, గుంటూరు ప్రాంతాల్లో చదివిస్తున్నారు. ఇప్పుడిప్పుడే కుదురుకుంటున్నారు. వాళ్లను మళ్లీ విశాఖ పంపిస్తే వారి కుటుంబాలు ఎన్నో ఏ ప్రయాసాలకు లోనవుతాయి. అన్ని ప్రాంతాలకు ఇది త్రిశంకు రాజధానిగా మారుతోంది. ఎవరికీ సంతృప్తిని కలిగించడం లేదు. తాము భూములు త్యాగం చేసిన ప్రాంతంలోనే రాజధాని ఉండాలని అమరావతి ప్రాంతవాసులు కోరుతున్నారు. రైతులు, మహిళలు, అన్ని వర్గాల ప్రజలు రాజధాని ప్రాంతంలో చేసిన మహాపాదయాత్ర వారి ఆవేదనకు అద్దం పట్టింది. వారి పట్ల కఠినంగా వ్యవహరిస్తూ ఆందోళనను అణచివేయాలని చూస్తే అంతకంటా బలంగా ఆందోళనలు చేపడతారని ప్రభుత్వం గ్రహించాలి. లేదా నాడు నందిగ్రామ్లో చోటు చేసుకున్నటువంటి సంఘటనలు మళ్లీ పునరావృతం అయ్యే ప్రమాదం ఉందని జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు హెచ్చరించారు. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.